10,000 రూపాయలకు 3 చెక్కులిచ్చి దానికి పసుపు కుంకుమ పేరు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీనివాసుని దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు. మహిళలపై చంద్రబాబుకు గౌరవముంటే 14,200 కోట్లు రుణమాఫీ చేయాల్సింది పోయి ఆ అప్పును కాస్త పెంచి 22,000 కోట్లు చేశారని రోజా ఆరోపించారు. పసుపు కుంకుమ విలువ తెలిసిన వారు ఆ రుణమాఫీ చేయాలి కానీ 10,000 ఇచ్చి తాలి మీద ఒట్టు వేయించుకొని ఓటు వేయాలని కోరటం చాలా దారుణమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగిలిన 2 చెక్కులను ఈసీ అడ్డుకుంటుందని తెలిసే ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటానికే ముక్కి మూలుగుతూ ఇంట్లో 2 ముగ్గురు అర్హులుంటే ఒక్కరికే ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది లబ్ధిదారులకి పెన్షన్లు ఇవ్వకుండా వారి ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల దగ్గర వచ్చేసరికి ఆ పెన్షన్ని 1,000 నుంచి 2,000కు పెంచామని ఘనంగా చెప్పుకుంటూ ఈరోజు చేతిలో 2 నెలలది చేరి 1,000+ 2,000 3,000 చేతిలో పెట్టాం మా కోటయ్యండి అని ప్రమాణం చేయించుకుంటున్నారు అంటేనే ఎంత దిగజారిపోతున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో మహిళల పసుపు కుంకుమ తుడిచేసే విధంగా ఏ విధంగా బెల్ట్ షాపుల్ని వీధి వీధికి ప్రవహింపజేస్తూ మరి బాబొస్తే 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్ళు ఇస్తామన్న పెద్ద మనుషులు ఈరోజు 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్ళు ఇచ్చే దానికి వీళ్ళకి స్తోమత లేదు కానీ ఫోన్ చేస్తే ఇంటికి మద్యం వచ్చే విధంగా ఈరోజు 10,000 రూపాయలకి 3 చెక్కులు ఇచ్చి పసుపు కుంకుమ అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు పసుపు కుంకుమకున్న పవిత్రత ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాము 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పి వెంకన్న మీద ఒట్టేసిన వాళ్ళు సిగ్గు లేకుండా అసెంబ్లీలో ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ గొప్పది అని మోడీని జైట్లీని పొగుడుతూ తీర్మానం చేసి ఈరోజు యూటర్న్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మాట్లాడుతున్నారే కానీ ఈరోజు 10 కోట్ల జీవో రిలీజ్ చేసి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడానికి ప్రజల డబ్బును ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం.